జగన్మోహన్ రెడ్డి గారు మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనకు శ్రీకారం చుట్టారు. ఈ రోజుకి 100 రోజులు పాలన నిండుతున్నటువంటి సందర్భం. ఈ 100 రోజుల్లో అనేకమైన కీలకమైన నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకున్నది. ముఖ్యంగా ఒక మంచి పరిపాలన, ఒక స్వచ్ఛమైన పరిపాలన, అవినీతి రహితమైనటువంటి పరిపాలన, ఒక విప్లవాత్మకమైనటువంటి పరిపాలన అందించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ 100 రోజులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కావడం అనేది చాలా సంతోషించదగినటువంటి పరిణామం. ఎందుకంటే బహుశా భారతదేశంలో ఇంత పిన్న వయసులో యువకుడుగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కావడం అనేది చాలా అరుదుగా జరిగినటువంటి సంఘటనలు. బహుశా భారతదేశంలో ఈ వయసులో ముఖ్యమంత్రులైన వారు ఇద్దరో ముగ్గురో ఉన్నారు. వారిలో ఒకరు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంత చిన్న వయసులో వారిని ప్రజలు ఆశీర్వదించి అధికారంలోకి తీసుకొచ్చి పాలన అప్పజెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో పరిపాలన చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఈ 100 రోజుల పాటు పరిపాలన సాగించారు. ఇక ముందు కూడా ఒక సుపరిపాలన అందించాలనేటువంటి ప్రయత్నంతో ముందుకు సాగుతున్నటువంటి తరుణం. నిజంగా అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించాలని మీరు చూశారు, ప్రజలు చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం అవినీతిగా మారుతుందని, హింసగా మారుతుందని, దూకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తారని ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రచారం చేశారు. వీధి వీధికి వెళ్ళి ప్రచారం చేశారు. కానీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూస్తున్నప్పుడు ఒక చక్కని పరిపాలన, ముఖ్యంగా నేను మనవి చేస్తున్నాను, రాజకీయంగా రాజకీయ అవినీతిని అంతం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నటువంటి వాతావరణం మీ అందరికీ కనిపిస్తూ ఉన్నది. మాకు 151 మంది శాసనసభ్యుల్ని ఎన్నుకొని శాసనసభకు పంపిస్తే రాజకీయంగా ఎవ్వరూ కూడా అవినీతికి పాల్పడవద్దు, పాల్పడితే సహించే ప్రశ్న లేదు అని అందరికీ చెప్పారు. ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే గత 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతిగా ప్రవర్తించింది. ఒక విధంగా చెప్పాలంటే దోచుకున్నది, దోపిడీ దొంగలులాగా శాసనసభ్యులు వ్యవహరించారు, మంత్రులు వ్యవహరించారు, చివరికి ముఖ్యమంత్రి ఆఫీసు కూడా వ్యవహరించింది. సహజ సంపదల్ని దోచుకున్నారు, గనులు దోచుకున్నారు, మట్టిని దోచుకున్నారు, ఇసుకను దోచుకున్నారు, ఏది దొరికితే అది దోచుకొని 100 కోట్ల రూపాయలు సంపాదించి రాజకీయాల్లో డబ్బుతోనే రాజకీయాలన్నీ కూడా నడుస్తాయనేటువంటి ఒక విశ్వాసంతో ముందుకు కదిలి చివరికి ప్రజలకు దూరమయ్యారు. అలాంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించకూడదని, ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించాలని, చిత్తశుద్ధితో కలిగిన పరిపాలన అందించాలని దృఢ సంకల్పంతో ఎన్నికలలో వాగ్దానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ మీరు చూశారు శాసనసభలో అనేక బిల్లులు, మేమేమైతే వాగ్దానాలు చేశామో, మేనిఫెస్టోలో ఏమి పెట్టామో అవన్నిటినీ అమలు చేయడం కోసం
చట్టసభలో చట్టాలను చేసి అంకురార్పణ చేసి ముందుకు సాగుతున్నటువంటి తరుణం. అయితే మీరందరినీ మీ ద్వారా ప్రజల్ని ఈ సందర్భంగా నేను కోరుతున్నా, మేధావుల్ని ప్రజల్ని ఒక చక్కని పరిపాలన అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు తాపత్రయపడుతున్నాడా లేదా ఒక్కసారి ఆలోచించమని మనవి చేస్తున్నా. సరే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ప్రజలకి మేధావులకి లేదని మనవి చేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఆయన చేసినటువంటి ప్రచారం ఇవాళ భిన్నంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నాడు కాబట్టి సహించలేకపోతున్నాడు ఆయన. ఆయన ఏదో ఒక బురద తల్లేటటువంటి కార్యక్రమం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఏమన్నారు, నేను 6 మాసాల వరకు నేను ఈ ప్రభుత్వం యొక్క పాలన చూసిన తర్వాత 6 మాసాల వరకు నేను మాట్లాడను అన్నారు. మళ్ళీ ఇప్పుడు 3 మాసాలు తిరగక ముందే ఆయన విమర్శలు ప్రారంభించారు. ప్రారంభించి 6 మాసాల దాకా ఆగుదామనుకున్నాను కానీ ఇంత ఘోరం జరిగిపోతుంది, ఇంత అన్యాయం జరిగిపోతుంది అనేటువంటి మాట ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. చాలా దురదృష్టం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాభిప్రాయానికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని, వాస్తవ ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోకుండా ప్రజల మీద తన అభిప్రాయాలను రుద్దాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక కృత్రిమమైనటువంటి అభిప్రాయాలను క్రియేట్ చేసి ఆ కృత్రిమమైనటువంటి అభిప్రాయాలని ప్రజల మీద రుద్ది తద్వారా ఏదో జరిగిపోతుందనేటువంటి ఒక కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే హీజ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రజాభిప్రాయం. ప్రజాభిప్రాయాన్ని ఒక కృత్రిమమైనటువంటి అభిప్రాయాలని ప్రజల మీద రుద్దాలని, మ్యానుఫ్యాక్చర్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఆయన కర్మాగారాలు కూడా పెట్టేశాడు ఆల్రెడీ. అవి ఏమిటంటే, మొన్న వరదలు వస్తే టీవీ ఆర్టిస్టును తీసుకొచ్చి ఒక రైతులాగా వేషం వేపిస్తాడు, ఆయన కర్ర పట్టుకుంటాడు, కెమెరా ముందు పెడతాడు, వాడికి డబ్బులు ఇస్తారు, ఆయన రైతులాగా మాట్లాడి ముఖ్యమంత్రి గారిని, కొంతమంది మంత్రుల్ని దూషిస్తారు. ఇదే ప్రజాభిప్రాయం, మీరు నమ్మండి అని ప్రజల మీద రుద్దేటటువంటి ప్రయత్నం చేస్తారు. దానితో పాటుగా గుంటూరులో పెట్టారు నిన్న ఒక శిబిరం. ఆ శిబిరాల్లోకి కొంతమంది బాధితుల్లాగా తీసుకొచ్చారు. వారు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని లబోదిపోమంటారు, అయ్యా మమ్మల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళం, మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు మమ్మల్ని కొట్టేస్తున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. ఇవన్నీ కూడా సహజంగానే వారికి పేపర్లు ఉన్నాయి, ఎల్లో మీడియా. ఆ ఎల్లో మీడియా వాళ్ళు పెద్ద పెద్ద ఫోటోలు వేసి జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుషులు బాధిస్తున్నారు వీళ్ళని, వీళ్ళందరూ శరణార్థులు అని ఒక అభిప్రాయాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి పత్రికల ద్వారా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందనేటువంటి ఒక పద్ధతిని ప్రవేశపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇదేమి చంద్రబాబు నాయుడు గారికి కొత్త ఏమీ కాదు. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కూడా తన ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనేటువంటి ఒక వార్తల్ని ప్రచారం చేసుకుని నమ్మి ఆయన తప్పుకొనబడ్డాడు. ఆయన 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే 5 సంవత్సరాలు ప్రజాభిప్రాయం అద్భుతంగా ఉందని ఆయనే చెప్పుకుని, ఆయనే చాలా సందర్భాల్లో చెప్పుకొని మాకు 80% 90% ప్రజలు మా ఆమోదాన్ని పొందారు అని చెప్పుకుంటూ చివరికి ఎన్నికలు జరిగితే కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితమైపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయనే సృష్టిస్తాడు అభిప్రాయాన్ని, ఆయనే నమ్ముతాడు, ఆయనే పొప్పులో కాలేస్తాడు. ఈ రకమైన కార్యక్రమాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ఎంత దురదృష్టం అంటే 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు తుక్కు తుక్కుగా ఓడిపోయారు. చివరికి ఎంత దారుణమంటే ఆయన వారసుడు, రాజకీయ వారసుడు అని చెప్పి తీసుకొచ్చినటువంటి లోకేష్ బాబు గారు మంగళగిరిలో నుంచోబెడితే తుక్కు తుక్కుగా ఓడిపోయినటువంటి సందర్భం. ఇన్ని జరిగినా కూడా ఆయనలో మాత్రం మార్పు రాలా. మార్పు రాకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోస్తున్నారు గత 2-3 రోజుల నుంచి 4-5 రోజుల నుంచి. ఏమిటి అన్యాయం అని అడుగుతా ఉన్నా. ఎంత చక్కని పరిపాలన మేము అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు, మీరు 5 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేశారు మీరు? 5 మీద సంతకాలు పెట్టారు. 5 సంతకాలు పెట్టినటువంటి మీరు 5 సంవత్సరాల్లో వాటిని అమలు చేయగలిగారా అని అడుగుతా ఉన్నా. రుణమాఫీ కానీ, ఎన్టీఆర్ సుజల స్రవంతి కానీ, పెంచిన పెన్షన్లు కానీ, ఉద్యోగుల వయసు విషయంలో కానీ,
ఐదు సంతకాలు పెట్టినటువంటి మీరు ఐదు సంవత్సరాల్లో పూర్తిగా వాటిని అమలు చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వంద రోజుల పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉన్నదా? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. ఒక ఫ్రస్ట్రేషన్లో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. పాపం ఆయన పరిస్థితి ఎలా ఉందంటే దూకుతున్నారు. తెలుగుదేశం పడవ మునిగిపోతుందని, ఇది బట్టగట్టేటటువంటి పార్టీ కాదని, ఇది మళ్ళా వచ్చే ఎన్నికలకు నిలబడదని దానిలో ఉన్నవాళ్ళు అటు ఇటు దూకుతున్నటువంటి సందర్భాలు మనం చూశాం. భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోతున్నారు. నిన్నో మొన్నో గోదావరి జిల్లాలకి చంద్రబాబు నాయుడు గారు టూర్ వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన బాగోలేదు, రౌడీ జరుగుతుంది, గందరగోళం జరుగుతుందని. ఏమయ్యారయ్యా నీకు? నీకు మద్దతు పలికిన వారు, నువ్వు టిక్కెట్లు ఇస్తే పోటీ చేసిన వారు ఏమైపోయారు? ముఖం చాటేసి పారిపోయేటటువంటి దీనస్థితికి నీ రాజకీయ పార్టీ వచ్చింది అంటే ఇంకా ఏమిటి నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కాలేదు. అంటే ఇవాళ కాంపిటీషన్ పడుతున్నావు, నేను జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ రాజకీయ పార్టీ నేనే అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. మరొక పక్కన మరొక పార్టీ నేనే జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ అని మళ్ళా రెండు పార్టీలు వావి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఈ కాంపిటీషన్లో నువ్వు ఓవరాక్షన్ చేసేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నావని మనవి చేస్తున్నా. శరణార్థుల శిబిరం అని పెట్టావు నాకు అర్థం కాలేదు. పలనాడు నేను అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు 2002లో పరిపాలన చేసినప్పుడు ఒకే రోజున మాచెరలో 7 హత్యలు జరిగాయి, నరికి చంపేశారు 7 కొన్ని. ఆ రోజున నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. నువ్వా ఫ్యాక్షనిజాన్ని డెవలప్ చేసింది? మేమా? ఇవాళ నేను మనవి చేస్తున్నా, మొత్తం పలనాడు రాజకీయాల్లో ఈశన్ మాత్రం కూడా అన్యాయం లేకోకుండా ధర్మంగా పరిపాలన చేస్తూ పోలీసు వ్యవస్థని సక్రమంగా వినియోగిస్తూ అందరికీ న్యాయం జరిగే విధంగా పరిపాలన చేస్తుంటే ఏదో శరణార్థులు అంటారు, ఏదో గందరగోళం అంటారు, పోలీసులు మా పక్షాన వహిస్తున్నారంటారు. ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరంగా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చేసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఏదో వార్తల్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రజల మధ్యకు వదిలినంత మాత్రాన ప్రజలు దాన్ని నమ్ముతారనే విషయాన్ని మీరు దయచేసి అనుకోవద్దని మనవి చేస్తున్నా. నిన్న మొన్న చూశాం ఒక సంఘటన, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు, ఆమె వెళ్ళి ఒక వినాయక చవితి విగ్రహం దగ్గర పూజలు చేస్తుంటే కుల అహంకారంతో వారి మీద దాడి చేసినటువంటి సంఘటన, సభ్య సమాజం సిగ్గుపడేటటువంటి సంఘటన జరిగితే దాన్ని ఖండించరా చంద్రబాబు నాయుడు గారు? ఖండించకపోగా దాన్ని సపోర్ట్ చేసే పద్ధతుల్లో మీరు వ్యవహరిస్తూ ఉన్నారు. సపోర్ట్ చేసి అదేమంటే శ్రీదేవి గారు క్రిస్టియన్ అట, శ్రీదేవి గారు ఎస్సీ కాదట, ఆయనే స్వయాన తాను క్రిస్టియన్ అని, భర్త కాపు కులస్తుడని ఆమె ఇంటర్వ్యూలో చెబితే వైసీపీ వాళ్ళు దళిత మహిళగా రాజకీయం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారు, ఎస్సీలో కేటాయించిన అసెంబ్లీ సీట్లో క్రిస్టియన్ కట్టబెట్టి అన్యాయం చేసింది వైసీపీ కాదా అని ఎస్సీలు నిలదీస్తుంటే మీ జవాబు ఏమిటి అని ఆయన ట్వీట్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు. నాకు అర్థం కానా చంద్రబాబు నాయుడు గారు, ఆమె కాపును చేసుకున్న మాట వాస్తవం, ఆమె ఎస్సీ మహిళ, ఆమె కంటెస్ట్ చేసింది, గెలిచింది, ఎలక్షన్ కమిషన్ ఆయనకి బీఫామ్ ఇచ్చింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ దాన్ని యాక్సెప్ట్ చేసింది. ఇవాళ మీకు ఈ సంఘటన జరిగినప్పుడు ఆమె ఎస్సీ కాదు క్రిస్టియన్ అనేటువంటి వాదన తీసుకొచ్చి మీరు ఏం చేయాలనుకుంటున్నారో నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా మరొకటి కూడా గుర్తు చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు ఎస్సీలకి, ఎస్సీలు క్రిస్టియన్స్గా మారితే క్రిస్టియన్ దళితులందరూ కూడా, దళిత క్రిస్టియన్లందరూ కూడా ఎస్సీలుగా గుర్తించాలి అని డిమాండ్ చేసిన మీరు ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నారంటే ఏం చెప్పాలి మీకు నాకు అర్థం కాలేదు. ఒక దౌర్భాగ్యమైనటువంటి వాదన తీసుకొచ్చి మీరు కులాహంకారంతో ఒక దళిత మహిళ మీద మీరు దాడి చేసి దాన్ని మీరు సపోర్ట్ చేసే స్థాయికి దిగజారిపోయారంటే రాజకీయాలు ఎక్కడికి పోతున్నాయో ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నాం. కాబట్టి ఇంత దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మా పాలన మీద మీరు విమర్శించేటటువంటి నైతిక హక్కు మీకు లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించాలి మనవి చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నేను ఎక్కడో 100 రోజులు పరిపాలన మీద చార్జ్ షీట్ వేస్తారట. ఏం చార్జ్ షీట్ వేస్తారండి? మేము ఎన్ని నిర్ణయాలు చేశాం, ఎన్ని బిల్లులు చేశాం, ఎన్ని చట్టాలు చేశాం, ప్రజలు అద్భుతంగా ఉన్నది ఈ పరిపాలన అని అనుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇది అద్భుతంగా లేదు, చాలా దుర్మార్గం ఉందనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని చేసే దశకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళటం చాలా దురదృష్టకరంగా ఈ సందర్భంగా భావిస్తూ
ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు వాస్తవాలని గమనించాలని, వాస్తవాలు గమనించడం ద్వారా మీరు నిజమైనటువంటి వాస్తవాలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అంటే మీరు ఇంకొక విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ముందు బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుందని ప్రచారం చేశారు. బాబు వచ్చాడు, 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఎక్కడ జాబ్ వచ్చిందా? ఎక్కడ జాబు రాలా? నేను మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజుల్లో 400,000 ఉద్యోగాలను క్రియేట్ చేసి ఇచ్చినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికి దక్కుతుందని మనవి చేస్తున్నా. అంతేకాదు దానిలో 120,000 శాశ్వత ప్రాతిపదిక మీదుగా ఉద్యోగాలు వస్తున్నాయి, కడవాయిని టెంపరీగా వస్తున్నాయి. ఇంతమంది యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఈ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు ఒక్క ఉద్యోగం కూడా కల్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కల్పించలేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి లేదనే వాస్తవాన్ని దయచేసి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని విమర్శించేటటువంటి నైతిక హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ఆయన వాస్తవాలు గమనించుకోకుండా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే మాత్రం ప్రజలు క్షమించరని మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పదలుచుకున్నాను. 100 రోజులు పరిపాలన కాదు, ఇది రాక్షస పరిపాలన అని టీడీపీ వారు అంటారు. టీడీపీ వారు అదే నేను ఇందాక చెప్పినట్టుగా రాజన్న పాలన వస్తుంది అంటే అనుకున్నాం, కానీ రాక్షస పాలన వచ్చిందని చెప్తున్నాడు ఒక ఆయన. ఎవరైనా లోకేష్ బాబు గారు. నిన్న ఆయన లోకేష్ బాబు గారు అక్కడ శరణార్థుల శిబిరానికి వెళ్ళి అక్కడ కూడా సందర్శించారు. సందర్శిస్తూ కొన్ని మాటలు మాట్లాడారు, చాలా హాస్యాస్పదమైనటువంటి మాటలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, అదేవిధంగా ఈ పాలన మీద. ఈ పాలన మీద ఓడిపోయినటువంటి లోకేష్ బాబు గారు, ఓడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే నైతిక అర్హత లేదు. ఇది ఒక స్వచ్ఛమైన పరిపాలన అందించే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ఒక నీతివంతమైన పరిపాలన కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం, దానికి సహకరించవలసినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉంది, అపోజిషన్స్ మీద కూడా ఉన్నది. కానీ ఇది నీతివంతమైన పరిపాలన అని ప్రజల్లో అర్థమైపోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయేటటువంటి పరిస్థితిలోకి వచ్చారు. అందువల్ల ఏదో ఒక విధంగా బురదల్లేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు కంపెనీ చేస్తున్నది. దీన్ని ప్రజలు విశ్వసించరు.